ైన్టీన్ నైన్టీ ఫైవ్ దిల్వాలే దుల్హనియా లేజ్ అయిన ఇయర్ అదే ఇయర్ లో కథ కూడా ఓపెన్ అదే ఐకానిక్ ట్రైన్ షాట్ లో ఎస్ఆర్కే దిగుతాడు మన కరెంట్ కానప్పుడు నాస్టాల్జియాకే పోతాం కదా సైన్ చేసినప్పుడు జవాన్ ఇంకా కాలేదు సో సక్సెస్ లో లేని ఎస్ఆర్కే నేను మీకు ఎన్ని మెమరీస్ ఇచ్చినో తెలుసు కదా అని గుర్తు చేసేలాగానే ఉన్నాయి కొన్ని షార్ట్స్ మూవీ మొత్తం ఇదే జోన్ లో ఉండదు అని హోప్ చేద్దాం ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాని ట్రూ లెజెండ్ నేను ప్రపంచంలో కొన్ని గొప్ప సినిమాలు కొంచెం వయసు వచ్చినాకనే వెతుక్కొని చూసిన ఇంక్లూడింగ్ ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ కానీ చిన్నప్పుడు పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ నేను చూసిన గొప్ప సినిమాలు రాజు హిరానివే ఏ మాత్రం ఎగ్జాజరేట్ చేస్తలేను లిటరలీ కొన్ని వందల సార్లు చూసింట ఆయన సినిమాలు రాజు హిరాని స్పెషల్ స్పెషల్ డైరెక్టర్ ఎందుకంటే ఆయన పీక్ లో ఆయన ఒక్కడే డైరెక్టర్ అనమాట మాస్ ఆడియన్స్ కి చేసి క్రియేటివ్లీ కూడా కాంప్రమైజ్ కాకుండా గుడ్ సినిమా తీయగలిగేది ఈ మధ్య కాలంలో త్రీ ఫోర్ డైరెక్టర్స్ ఉన్నారు ఆ అటెంప్ట్ ఇస్తూ కానీ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఒక్కడే అండ్ ఎటువంటి వయలెన్స్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ లేకుండా క్లీన్ ఫ్యామిలీ సినిమాలు తీసి కంట్రీని షేక్ చేసేటోడు ఆయన అంటే మ్యాసివ్ రెస్పెక్ట్ నాకు అండ్ మనం మార్కెట్ వైస్ చూసుకుంటే రాజు హిరానీ ఆడియన్స్ ని రెండు కేటగిరీస్ లోకి డివైడ్ చేయొచ్చు ఒకటి మాస్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ అంటే మనం రెండు ఈ సో కాల్డ్ ఫిల్మ్ ఎంతూజియస్ ఇంగ్లీష్ మీడియా ఎలిట్ టైప్స్ అన్నమాట ఈ రెండు గ్రూప్స్ ని ఎట్టే టైమ్ ఇంప్రెస్ చేసిన అచీవ్మెంట్ రాజు హిరానీదే అట్లీస్ట్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ హిందీ సినిమాలో అండ్ రాజు హిరానీ సినిమాలు ఎక్కువ మట్టుకు సింపుల్ మెసేజింగ్ తోని ప్రిస్క్రిప్టివ్ గా ఉంటాయి అంటే చాలా నైస్ గా ఆడియన్స్ ని ఈ ఈ పనులు చేయండి ఇలా ఉండండి ఈ పర్టికులర్ డెసిజన్స్ తీసుకోండి అని చెప్తా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మున్నాబాయ్ ఎంబీబీఎస్ లో ఫెలో హ్యూమన్ బీయింగ్స్ పట్ల ఎంపతిని ప్రిస్క్రైబ్ చేస్తాడు లగేరా హో మున్నాబాయ్ లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ ని డే టు డే లైఫ్ లో ఇన్కార్పొరేట్ చేసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తాడు త్రీ ఇడియట్స్ లో ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ లర్నింగ్ ఫాలోయింగ్ యర్ హార్ట్ ఆల్ ఈస్ వెల్ ఇట్లా ఎడ్యుకేషన్ సిస్టం పైన కామెంట్రీ చేసి ఐడియల్లీ హౌ ఇట్ షుడ్ బి అని చెప్తాడు ఇట్లా కాంప్లికేటెడ్ ఐడియాస్ ఏముండో మూవీలో ప్రతి మనిషి తన లైఫ్ లో రిలేట్ అయ్యే విషయాన్ని తీసుకొని ఒక మంచి ఇమోషనల్ కథ రాసి ఇలా చేస్తే మంచిది బాగుంటది అని చెప్పే ప్రయత్నం చేస్తాడు ఈ మూడు సినిమాల వరకు ఓకే కానీ రాజు హీరానికి బిగ్గెస్ట్ వేవ్ ఆఫ్ క్రిటిసిజం ఎస్పెషల్లీ మాసెస్ నుండి పీకే మూవీ కి వచ్చింది పీకే కూడా అన్ని రాజ్ కుమార్ హీరాని లాగానే మనుషుల డే టు డే లైఫ్ లోని విషయాలతోనే డీల్ చేస్తుంది కానీ గాడ్ అనే విషయం పైన ఫోకస్ చేస్తుంది గాడ్ ఎట్ ఐడియా లెవెల్ చాలా ఉంటది ఐడియా లెవెల్ గాడ్ ఎగ్జిస్టెన్స్ ని రిలవెన్స్ ని క్వశ్చన్ చేయొచ్చు ఎందుకంటే ఐడియా లెవెల్ లో గాడ్ కి స్పెసిఫిసిటీ ఉండదు అండ్ అది బాగా చేస్తే వర్క్ అయితది కూడా లైక్ కానీ రాజు హీరాని ప్రాక్టికల్ పైన పోతాడు కాబట్టి గాడ్ అన్న విషయాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమైతది అది రిలీజన్ అయితది రిచువల్స్ వస్తాయి సో పీకే మూవీ రిచువల్స్ మీద మీద కామెంట్రీ చేస్తుంది అండ్ బై డిఫాల్ట్ ఇండియా లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ లో వేరియస్ రిలీజన్స్ కి వేరియస్ లెవెల్స్ ఆఫ్ టాలరెన్సెస్ ఉంటాయి సో నేచురల్లీ కొన్ని రిలీజన్స్ పైననే ఎక్కువ ఫోకస్ చేయగలిగిండు అండ్ కొన్నిటిని టోటల్ గా ఇగ్నోర్ చేసిండు సో ఇట్ ఫేస్ వాల్యూ పీకే మూవీ ఒకటే రిలీజన్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అది అండ్ అది ఫేర్ ఇన్ క్రిటిసిజమే అందుకే రాజు హీరాని మోడల్ లోకి రిలీజన్ అంత ప్రాపర్ గా ఫిట్ గా లేకపోయింది గ్రౌండ్ లెవెల్ నుండే బయాస సెంటర్ అయిపోయింది దానిలోకి అది పీకే తో మెయిన్ ఇష్యూ ఆయన ఎలిట్ ఆడియన్స్ సపోర్ట్ చేసినప్పటికీ మాసెస్ మాత్రం డిసప్పాయింట్ అయినరు బట్ అయినా సరే ఆమిర్ అండ్ రాజు హీరాని పైన గుడ్ విల్ తోని కమర్షియల్ గా మూవీ చాలా బాగా చేసింది నెక్స్ట్ సంజు వచ్చింది అగైన్ ఫ్రెండ్షిప్ వల్ల చాలా సింపథటిక్ గా వెళ్తాడు ఒక బయోపిక్ లో అక్కడ వరకు అయితే మనం అర్థం చేసుకోవచ్చు కానీ అనుష్క శర్మ క్యారెక్టర్ ని పెట్టి సంజయ్ దత్ లాంటి ఒక ఆంబిగ్యుయస్ క్యారెక్టర్ ని టోటల్ వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తాడు దీనిపైన మాసెస్ నుండి పెద్దగా పుష్ బ్యాక్ రాలేదు సో బాక్స్ ఆఫీస్ వైస్ ఇట్ డిడ్ వెల్ కానీ ఎలిట్స్ నుండి తీవ్రమైన పుష్ బ్యాక్ వచ్చింది అండ్ ఈ క్రిటిసిజం కూడా అండర్స్టాండబులే ఇదంతా కాంటెక్స్ట్ మీకెందుకు ఇస్తున్నా అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ డంకీ స్టోరీ సెలెక్షన్ లో రోల్ ప్లే చేస్తున్నాయి అనేది నా రీడింగ్ ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అనుకోవడం ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం బిగ్గర్ డ్రీమ్స్ ఇవన్నీ ఒక యావరేజ్ ఇండియన్ కి బాగా రిలేట్ అయ్యే విషయాలు అండ్ అట్ ది సేమ్ టైం ఇమిగ్రేషన్ రెఫ్యూజీ క్రైసిస్ పొలిటికల్ ఇన్స్టెన్స్ ఇన్స్టెబిలిటీ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కాలనైజేషన్ ఇవన్నీ ఎలిట్ పీపుల్ ఫోకస్ చేసే విషయాలు సో ఒకటే దెబ్బకి రెండు పిట్టలు అన్న క్యాల్కులేషన్ కనిపిస్తుంది నాకు అండ్ ఆల్సో మాసెస్ కోసం ఎస్ఆర్కే ని ఎలిట్ గాళ్ల కోసం రైటర్ కనికా డిల్లన్ యాక్టర్ తాప్సీ పన్ను ఇట్లా పోయినట్టు నాకు అనిపిస్తుంది కానీ ఇదంతా నాకు విన్ విన్ లెక్క కాకుండా లూజ్ లూజ్ అన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా పోలరైజింగ్ ఇష్యూ చాలా స్ట్రాంగ్ అండ్ అపోజింగ్ వ్యూస్ ఉంటాయి రెండు గ్రూప్స్ కి కూడా సో ఈ రెండు గ్రూప్స్ ని ఒక కామన్ గ్రౌండ్ కి తీసుకురావడం చాలా చాలా కష్టం కార్తిక్ సుబ్బరాజ్ జగమే తందిరం ట్రై చేసిండు కానీ అది ఆయన వీకెస్ట్ వర్క్ ఇప్పటి వరకు బట్ అల్టిమేట్లీ డంకీ ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుందో చూడాలి ఫిల్మ్ మేకింగ్ వైస్ కూడా ఎందుకో ఆ రాజు హీరాని క్లాసిక్ టచ్ మిస్ అయింది అనిపిస్తుంది ఆయన మూవీస్ లో ఒక వామ్ ఉంటది డంకి చాలా కోల్డ్ గా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది ఎమోషనల్లీ ఎస్ఆర్ కే కూడా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది క్యూట్ గా ఉండనీకి విక్కీ కౌశల్ ఒక్కడే కొంచెం నేచురల్ గా బాగున్నాడు బట్ చూస్తుంటేనే అర్థమైతుంది ఆయనది రాజీవ్ కనకాల క్యారెక్టర్ అని సో టూ లిటిలే బట్ టెక్నికలీ మూవీస్ బ్రిలియంట్ ఎస్ఆర్ కే ఫేస్ ని డిజిటలీ డిఏ చేసిండ్రు ఒక్క షాట్ తప్ప ఇంకెక్కడ ఆడుగా లేదు కూడా నాట్ బ్యాడ్ రెడ్ చిల్లీస్ నిజంగా ఎక్సెప్షనల్ ఇస్తున్నారు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ డిజైన్ కాస్ట్యూమ్స్ రెగ్యులర్ రాజు మూవీస్ లాగానే సర్వీసబుల్ ఉన్నాయి ఓవర్ పవర్ చేసేలాగా ఒక్క విషయం ఏంటంటే బడ్జెట్ అరౌండ్ వన్ టెన్ క్రోర్ అంటున్నారు మూవీ ఓవరాల్ కాస్ట్ సో ఇప్పుడు ఎస్ఆర్ కే ఉన్న ఫామ్ లో జస్ట్ ఓపెనింగ్ వీకెండ్ లోనే రికవర్ అయిపోతుంది కానీ హిరానీ స్టాండ్ అవుట్ అవుతదా అంటే నాకు పర్సనలీ అంత పాజిటివ్ వైఫ్స్ అయితే లేవు బట్ నేనేమి వేణుస్వామిని కాదు కదా సో చూద్దాం ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ డన్ కి జై హింద్